గత కొద్ది రోజులుగా కోవిడ్ 19 తో బాధపడుతున్న మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాస్ తిరిగి కోలుకోగానే స్థానిక 5-6 వార్డుల్లో 2 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించనున్న రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకు కూడా ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అవంతి అన్నారు. అనేక మంది వృద్ధ తల్లులకు అక్క చెల్లెళ్లకు ఆడపడుచులకు అందరికీ కూడా డ్వాక్రా రుణాలతో పాటు పలు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ భీమిలి ఇన్ఛార్జ్ మొత్తంశెట్టి మహేష్, 6వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొట్ట అపలరాజు, పిల్లా సత్యనారాయణ, పిల్లా రమణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇచ్చారు రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇలా పట్టాలు కానీ ఏదైనా సరే మీ ఇంటికే వచ్చి వాలంటీర్స్ ఇస్తున్నారు. ఇస్తున్నారా? వాలంటీర్స్ కూడా చెప్పాలి పడినట్టుగా సార్. మరి వాళ్ళు కూడా మొన్న ఈ కరోనా సమయంలో మనందరం భయపడి ఇంట్లో కూర్చుంటే ప్రాణాలకు సైతం తెగించి సాధుగారు సరే ఎన్నిసార్లు చేశారమ్మా మొన్న రాజేశ్వర్ గారు, రజనీ గారు, మార్తి గారు, అందరు పెద్దలందరు పాటు రామారావు గారు, మరి ముందున్నటువంటి అలాగే జ్వాల కమిషనర్ గారు, మన అధికారులకి, మా అక్క టూ మంత్స్లో 3 నెలలు అయిపోతుందని చెప్తున్నారు. మళ్ళీ ఫౌండేషన్ అయిపోయినాక ఈరోజు మళ్ళీ ఇనాగరేషన్ మనం అలవాటు చేస్తున్నాం. అలాగే లేకుండా మరి ముఖ్యంగా నాయకత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాంటి అవినీతి కూడా లేకుండా పరిపాలన చేస్తున్నాం అంటే ఈ విశాఖ ప్రజలకి మరి చాలా మంచి వాళ్ళు, ఇబ్బంది లేకుండా వాళ్ళకు అందమైనటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి సుఖవంతమైన జీవితాన్ని కోరుకునే ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మనకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన విషయం కావచ్చు, శానిటేషన్ విషయం కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ అందరికి అందజేసి విశాఖనే ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లా మన విశాఖ. మరి ఆర్థిక రాజధానితో పాటు రేపు దీన్ని మరి పరిపాలనా రాజధాని కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే మనకు తెలంగాణకి హైదరాబాదు, మరి తమిళనాడుకి చెన్నై, కర్ణాటక బెంగళూరు ఎలా ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా విశాఖ నగరం ఆ నగరాలతో పోటీ పడుతుంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలని మీ అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, అలాగే మాస్కులు కూడా వేసుకున్నారు. దయచేసి అందరూ కూడా మరి మాస్కులు కూడా వేసుకుని ఈ కరోనా కట్టడి విషయంలో కూడా ప్రభుత్వానికి మీ అందరూ కూడా సహకరించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి తప్పనిసరిగా మరి మొన్న మా పాప కరోనా టైంలో కూడా వచ్చి ఇక్కడ మీరు చూశారు మా వర్షం వస్తే మరి మా పొలం నీళ్ళు వస్తే తప్పనిసరిగా ఈ డ్రైనింగ్ అనేది మనం పూర్తయితే మీ అందరూ కూడా ఆ ఇబ్బంది కూడా ఉండదని నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా. జై హింద్.